हक्कुन चेर्चुकुन्न कांग्रेस अनिवार्यंगा बीआरएस गद्दर मृति पै चर्चनीयांशंगा अधिकार पार्टी तीरु विलेकर्ल समावेशान्नि रद्दु चेसुकोनि आस्पत्रिकि वेल्लिन रेवंत్ రెడ్డి తదితరులు ఆయన చొరవతోనే ఎల్బీ స్టేడియానికి మృతదేహం సమాచారం తెలిసిన అసెంబ్లీలో స్పందించని సీఎం వెల్లువెత్తిన ప్రజాస్పందనతో తప్పక స్పందించిన బీఆర్ఎస్ గద్దర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ గద్దర్ని కాంగ్రెస్ ఓన్ చేసుకుంది నిన్నటి ఎపిసోడ్ లో అనివార్యంగా ఒకవేళ కాంగ్రెస్ గనక గద్దర్ ను ఓన్ చేసుకోకపోతే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అసలు గద్దర్ పార్థివ దేహం దగ్గరికి రాకపోతుండే ఎల్బి స్టేడియం లో గద్దర్ పార్థివ దేహాన్ని ఉంచకపోతుండే కొండా లక్ష్మణ్ బాబుజీని చేసినట్టుగానే తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం కొండా లక్ష్మణ్ బాబుజీకి జరిగిన అవమానమే గద్దర్ కూడా జరిగేది कांग्रेस पार्टी एंटर कांग्रेस पार्टी ओन चेसुकुंटुंदो गद्दर अन्ननी आ गद्दर अन्ननी ओन चेसुकोवडं द्वारा इप्पुडु ई पोल चाला कीलकमैंदी అర్థమవుతుందీ అని 95% మంది కావడం లేదని 5% మంది చెప్తా ఉన్నారు సరే అయినా ఈ 5% మంది కూడా అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా రైట్ ఈ పోల్ అండ్ నెక్స్ట్ పోల్ Yes. गद्दर व्यवहार में कांग्रेस बीआरएस निजाइती आंध्रज्योति वार्ता गद्दर मृति पै चर्चनीयांशंग अधिकार पार्टी तीर विलेकर् समावेशा रद्द चेसको आस्पत्रि के वेंटने रेवंत్ రెడ్డి आयन चोरवतोने एल्बी स्टेडियानिकि मृतदेह समाचारं तेलिसिना असेंब्लीलो स्पंदिंचनि सीएम वेल्लुवेत्तिन प्रजास्पंदनतो तप्पक स्पंदिंचिन बीआरएस అసెంబ్లీలో కేసీఆర్ 2.5 గంటలు మాట్లాడి గద్దర్ చనిపోయిన విషయం తెలిసినా కూడా కనీసం ఆ టాపిక్ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు దాని గురించి గద్దర్ భౌతికాయం దగ్గర నివాళులు అర్పిస్తా ఉన్నాడు చివర్గా మరలి రాని గానమా గద్దర్కు కడసారి కన్నీటి వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు గద్దర్కు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ ఖననం చేసే వరకు ఉన్న రేవంత్ మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ నివాళి పలువురు ప్రముఖుల శ్రద్ధాంజలి ఎల్బీ స్టేడియం నుంచి మహాబోధి స్కూల్ దాకా 6:30 దాకా అంతిమయాత్ర స్కూల్ వద్దకు భారీగా జనసందోహం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జయదుద్దీన్ ఇక లేరు గద్దర్ అంతిమయాత్రలో పాల్గొని కార్డియాక్ అరెస్టుతో అటాన్ మరణం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం గద్దర్కు సంబంధించినటువంటి అంశం ఇక ఈ పోల్లో గద్దర్ వ్యవహారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఎవర్ది నిజాయితీ కేసీఆర్ ది అనుకుందాం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించింది గద్దర్ వ్యవహారంలో అని మెజారిటీ ప్రజలు అంటే 96% మంది ప్రజలు మెజారిటీ ప్రజలు ఇది 100% గద్దర్ ను కాంగ్రెస్ హక్కున చేర్చుకుంది తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్ ఎంటర్ అయ్యిండు అక్కడికి అనేది చెప్తున్నటువంటి మాట